పేరండి? రేష్మ అండి. రేష్మ. ఇక్కడ నుంచి? నేను భువనగిరి. భువనగిరి. భువనగిరి టౌన్. ఎట్లా ఉందండి ఇప్పటివరకు గవర్నమెంట్ పనితీరు? ఇప్పుడు మాకు కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక, మాకు ఎమ్మెల్యే పల్లెశేఖర్ రెడ్డి గారు వచ్చినాక డెవలప్మెంట్ చాలా బాగుంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు అన్ని రకాలుగా మాకు భువనగిరి రోడ్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ చాలా బాగుంది. ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరికి లోన్స్, ఇప్పుడు దళిత బంధు ఇచ్చిండు, మైనార్టీ లోన్స్ ఇచ్చిండు, ఇప్పుడు ఆడపిల్లలకు పెళ్లి చేసుకుంటే ఇంతవరకు ఏది దొరకలేదు. ఇప్పుడు ప్రతి ఇంటికి 1,16,000, 1,016 అట్లా వస్తున్నాయి. ఇంకొకటి మైనార్టీలకు కూడా మైనార్టీ లోన్స్ ఇస్తున్నారు. ఇంకొకటి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీస్, అమ్మాయి పుడితే అమౌంట్ వేస్తున్నారు, అబ్బాయికి వేస్తున్నారు, ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ ఇస్తున్నారు, డెలివరీ తర్వాత కూడా ఇస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి చూస్తున్నారండి ఇప్పుడు? అవునండి, బాగా చూస్తున్నారు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఇంకొకటి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ప్రతి ఒక్క స్పెషలిస్ట్ ఉంటున్నారండి, మంచిగా చూస్తున్నారు హాస్పిటల్లో. ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బెటర్ అండి. గవర్నమెంట్ ఫామ్ అయినాక అంటే మతతత్వాలు కానీ ఇలాంటి ఏదైనా గొడవలు కానీ ఏమైనా జరిగినాయి ఇప్పుడు? లేదండి, ఇది 10 సంవత్సరాలలో మనకి ఇట్లాంటి గొడవలు ఈ కుల మతాలకు సంబంధించి అది అట్లాంటివి ఏం జరగలేదండి, ఎక్కడా జరగలేదు. మాకు ఇక్కడ భువనగిరి నియోజకవర్గంలో కూడా మాకు ఎమ్మెల్యే గారు పల్లెశేఖర్ రెడ్డి గారి అభివృద్ధి చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి కలుపుకొని అందరి బాధలు తెలుసుకుంటూ మనకు వచ్చిన నిధుల కంటే ఇంకా సొంత నిధులతో కూడా అభివృద్ధి చేస్తున్నారండి. సార్, ఎట్లా ఉంటుందండి మరి ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ ప్రచారాలు అయితే జోరుగా జరుగుతూ ఉన్నాయి, ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లీడర్లు వచ్చి చేస్తా ఉన్నారు తెలంగాణ ప్రచారాలు? ఎవరు వచ్చినా ఎంత మంది వచ్చినా గానీ వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే, మూడోసారి కేసీఆర్ గారే సీఎం. మా భువనగిరికి మాత్రం ఎమ్మెల్యే గారు, మూడోసారి కూడా పైలశేఖర్ రెడ్డి గారే అత్యధిక మెజారిటీతో వస్తారండి. ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా ఎంత చేసినా ప్రతి ఇంటికి ఒక పథకం అనేది చేరింది ఇప్పటివరకు అయితే, ప్రతి ఒక్కరు లబ్ధి పొందిన వాళ్లే. అందుకని ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారికి వేస్తారు, పైలశేఖర్ రెడ్డి గారికి వేసి గెలిపిస్తారు. నా పేరు ఆజం. ఎట్లా ఉంది అన్న ఇక్కడ భువనగిరిలో ఈసారి ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఓకే ఎట్లా ఉంది ఊపు, ఎట్లా ఉంది ఇక్కడ? ఇక్కడ ఉన్న ఎలక్షన్లలో అయితే పైలశేఖర్ రెడ్డి గారు గతంలో మాకు 10 సంవత్సరాల నుంచి భువనగిరి నియోజకవర్గంలో మంచి అభివృద్ధి పథకం మంచి అభివృద్ధి చేసిరు. మళ్ళీ మరోసారి మేము పైలశేఖర్ రెడ్డి గారిని గెలిపించి సీఎం కేసీఆర్ ని గెలిపించాలని మాకు కోరిక. అంతపాటుగా ఇప్పుడు గవర్నమెంట్ పథకాలు ఇస్తా ఉంది. ఓకే, ఇప్పుడు మన రీసెంట్ గా మన రైతు బంధు అనేది ఇప్పుడు 28 లోపల వేయాలని చెప్పి కూడా కోర్ట్ అయితే చెప్పింది. సో అది కూడా డబ్బులు కూడా పడతాయని అంటున్నారు. ఎట్లా ఉంది రైతు బంధు వల్ల రైతులకు ఎట్లా ఉందంటారు? రైతు బంధు వల్ల రైతులకు లాభం బాగుంది. లాభం ఉంది, సరైన వ్యవసాయం టైంకి పైసలు వస్తున్నాయి, చేసుకుంటారు వ్యవసాయం, మంచి పెట్టుబడికి ఇబ్బంది లేకుండా. ఇంతకు ముందు గతం లెక్క దళారుల దగ్గర సేట్ల దగ్గర అడ్వాన్స్ ఇచ్చి చేసి రైతు వ్యవసాయం చేయడం అనే మార్గం అయితే పోయింది ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వల్ల. సొంత డబ్బులతోనే ప్రభుత్వంలో మంచి వ్యవసాయం చేసుకుంటారు, మంచిగా రైతుకు ఎలాంటి భరోసా ఇచ్చిన ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం. దాంతో పాటుగా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి ఏమంటాడంటే రైతు బంధు అనేది యజమానికి ఇస్తే కౌలు రైతులకు ఇయ్యము, కౌలు రైతులకు ఇస్తే యజమానికి ఇయ్యమని మాట్లాడుతూ ఉన్నాడు. దానిపైన మీ స్పందన? ఇప్పుడు ఇంతకుముందు గతంలో మీరు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తారు అనేది మాకు అనవసరం. ఇప్పుడు మా ప్రభుత్వం మంచి చేస్తుంది, అలాంటి పథకం చేయడమే మంచిది. ఇప్పుడు నువ్వు రైతు యజమానికి ఇచ్చి ప్లస్ కౌలు రైతుకు లేకుంటే ఈ మాటలు అనేది తప్పు. దీనికంటే బెటర్ ఏంది, ఇలాంటి సంఘటన వల్ల రైతు వ్యవసాయం చేయకుండా పోతాడు, రైతుకు బలహ పెట్టే ఆలోచనలు చేయొద్దు. ఏ ఈ గతంలో ఎట్లా నడుస్తుంది, రైతులు ఎట్లా మంచిగా ఉన్నారు సస్యశ్యామలు, అదే విధంగా చేయాలి. రైతుకి ఇంకేమైనా అభివృద్ధి ముందు అంచనాలా మాట్లాడేటట్టు ఉండాలి. ఇప్పుడు ఏమైతుంది, ఈ కౌలు రైతుకి ఇవ్వాలి యజమానికి ఇవ్వాలంటే ఇప్పుడు యజమానికి ఇస్తే కౌలు రైతు బాధ, కౌలు రైతుకి ఇస్తే యజమాని బాధ, అట్లా కాదు కదా. యజమాని యజమానే ఉండాలి. కౌలు రైతు ఏందనేది యజమాని దగ్గర కొట్లాడి తీసుకోవాలి, నాకు 10 రూపాయలు తక్కువ అయ్యా అనేటట్టు వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళతో ఇప్పుడు నడిచే సిస్టమే అట్లా ఉంది, అట్లనే నడవాలి. ఇప్పుడు అట్లా కాకుండా చేస్తే ఏమైతుంది అంటే ఈ రైతుకు కౌలుకు ఇద్దరిలో ఏమైతుంది అంటే ఇద్దరు కలిపి ఏమైతుంది అంటే ఇద్దరు వ్యవసాయం చేయకుండా అయిపోతుంది. కొన్ని చోట్ల వ్యవసాయం చేయలేనుకో నష్టపోయేది ఎవరు, ప్రభుత్వం. ఇప్పుడు కౌలుదారుడు బతకలేడు, రైతు బతకలేడు, ఎటు కాకుండా అటు కాకుండా భూమి అనవసరం ఖరాబ్ అయిపోతుంది. దాంతో పాటుగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 5 గంటల కరెంట్ ఇస్తామని ఒక ఆయన అంటాడు, రైతు బంధు ఇప్పుడు కౌలు రైతులకు ఇస్తే యజమానులకు రాదు ఇంకో ఆయన అంటాడు, ఇంకో ఆయన మీటర్లు పెట్టాలి అంటాడు, ఏం చెప్తారన్నా? ఇప్పుడు
నాణ్యమైన కరెంట్ కేసీఆర్ గారు ఇచ్చారు, అదే విధంగా సకలంగా నడుస్తుంది. మళ్ళా కేసీఆర్ ప్రభుత్వమే ఫామ్ అవుతుంది. కేసీఆర్ 24 అవర్స్ కరెంటు ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మీటర్ పెడితే ఓటు పడుతుంది అంటే ఇలాంటి సంఘటనలు గతం నుంచి చాలా మంది చెప్పారు. అది ఎక్కడ ఉన్నారు అక్కడనే ఉన్నారు, మళ్ళీ ఏడు దాకా రాలేదు వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 5 గంటల పవర్ ఇస్తుంది, 5-6 గంటల ప్రభుత్వం ఇస్తా అంటే ఆ ఇచ్చే 5 గంటల కరెంట్ ఇట్లా సరైన నాణ్యత పవర్ ఇయలే మీరు. అలాంటప్పుడు మిమ్మల్ని నమ్మేటట్టు రైతులు లేరు. ఓకే, రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పైన ఇప్పుడు మీరు ఏం చెప్తారన్న ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు ఏ సమస్య అయినా ఓటు రైతు అనేది ఓటుతోనే బుద్ధి చెప్తాడు. రైతుకు తెలియని విషయం ఇప్పుడు కేసీఆర్ చేసే పబ్దకాల వల్ల రైతు సస్యశ్యామలంగా ఉండు, నిమ్మలంగా ఉండు. రేపు జరిగబోయే ఎన్నికలల్లో రైతు ఓటుతోనే సమాధానం చెప్తాడు, ఓటుతోనే సమాధానం చెప్తాడు 100%. నా పేరు గోపాల్, ఓరుగంటి గోపాల్. ఇప్పుడు రీసెంట్ గా మనం చూస్తున్నాం బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళు మేనిఫెస్టోలో పథకాలు పెడతా ఉన్నారు. రీసెంట్ గా రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే రైతు బంధు అనేది కౌలు రైతులకైనా ఒకసారి అన్నాడు, మళ్ళీ ఇప్పుడేమో భూ ఉన్న వాళ్ళకి రైతుకైతే రైతుకి ఇస్తే కౌలు రైతులకి ఏమని మళ్ళీ అంటున్నాడు. ఏం చెప్తారు దీనిపైన? ఇప్పుడు ఎవరైతే ఉన్నారో రైతు ఉంటే రైతుకే ఇవ్వాలి, కౌలు రైతుకి ఇస్తానది అది అబద్ధము. కౌలు రైతుకి ఇచ్చేది కూడా అన్యాయం. అది ఇప్పుడు ఆడ చూసుకుంటే రైతు చూసుకోవాలి. అది నేను కౌలుకి ఎంత ఇస్తున్నా ఇంకా తక్కువ తీసుకొని కౌలు ఆయనకి ఈడు తీసుకోవాలి. కానీ ఇళ్ళ కాళ్ళకు పంచాయతీ పెట్టదు, పంచాయతీ పెడితే రైతే లాస్ అవుతాడు. రేవంత్ రెడ్డి మాటలు ఎట్లా అనిపిస్తుంది? ఇక అది నీళ్ళ మీద మూట. రేవంత్ రెడ్డి మాటలు నీళ్ళ మీద మూట. కాంగ్రెస్ వాళ్ళ మాటలే అట్లుంటాయి, నీళ్ళ మీద మూటలు. ఎటు పడితే అటే మాట్లాడతారు. ఆయన ఓటు నోటు కేసులనే లోపలికి పోయేటోడు బయటకు వచ్చిండు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఆయన ఓడిపోయినాక 100% ఆయన ఓటు నుంచి నోటు లోపలికే పోతాడు, పైకి రాడు. ఇప్పుడు రైతు బంధు విషయంలో ఒకవేళ కౌలు చేసే రైతుకి రైతు బంధు ఇస్తే ఆ యజమానికి రైతు బంధు ఇవ్వను అని అంటున్నాడు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి. అవును, యజమానికే ఇవ్వాలి. కౌలు రైతుకి ఎట్లు ఇస్తారు? కౌలు రైతుకు యజమాని చూసుకుంటాడు. ఈయన మనం గవర్నమెంట్ మనం చూడలేము, పక్కోడు చూడలేదు, పక్క ఎవరు చూడలేదు. ఇప్పుడు న్యాయంగా నేను చేసేపటికే నాకు కావాలంటే నా ఓనర్తో మాట్లాడుకోవాలి. నేను తక్కువ మాట్లాడుకోండి, నీకు రైతు బంధు వస్తుండ్రు పోయి నేను కౌలు తక్కువ తీసుకుంటా అని చెప్పి మాట్లాడాలి. కానీ ఇప్పుడు అది ఇప్పిస్తే షార్ట్లో తౌడు పోసి కుక్కలు పెట్టినట్టు రేవంత్ రెడ్డి. రైతులకు పంచాయతీలు పెట్టే పరిస్థితి ఉందంటారా? 100% ఓట్లు బీఆర్ఎస్ 100% ఫామ్ చేస్తుంది. ఈడ కూడా పైలశేఖర్ రెడ్డి 100కి 100% గెలుస్తాడు. 100 గెలుస్తాడు, 100 ముచ్చట లేదు. మరి ఈ మాటలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు మీరు? కౌలు రైతులకు కానీ భూ రైతులకు కానీ రైతు బంధు ఈ విధంగా ఓటుతోటే కొట్టేస్తామని, ఓట్లతోటే రైతు బంధు కాదు రైతులకు పంచాయతీ పెట్టే రేవంత్ రెడ్డిని ఓటుతోటే ఆయన క్షమాపణ చెప్పిస్తాం. అంతే, 100కి 100% ఓట్లతోటే కాంగ్రెస్ కు బుద్ధి చెప్తాం. ఇప్పుడు ఇస్తున్నటువంటి గవర్నమెంట్ రైతు బంధు ఎవరికైతే భూమి ఉంటుందో వాళ్ళకి ఇస్తా ఉంది, మరి అది ఎట్లా ఉంది పద్ధతి? మంచిగా ఉంది. ఇప్పుడు ఆయన ఇస్తే కౌలు రైతు అని ఉంటే ఓనర్ దగ్గర మాట్లాడుకోవాలి. అయ్యా నేను ఇంత కౌలు రైతు చేయలేదు, నీకు రైతు బంధు పడుతుంది, కొంచెం నాకు కూడా సాయం చేయంటే ఆ ఓనర్ ఆ రైతుకు సాయం చేస్తాడు, కౌలు రైతుకు. అది పద్ధతి బాగుంటుంది. ఈ షాట్ల తౌడు పెట్టి కుక్కలు పెట్టినట్టు ఆ నిన్నకి ఎగబెట్టితే ఏమొస్తుంది? ఇప్పుడు మా భువనగిరిలో కూడా ఈయన అనిల్ కుమార్ రెడ్డి వచ్చిండు, వాసన చూసిపోయిండు. ఏం చేసుకుందాం అనుకుని 1 కోటి రూపాయలు లాస్ అయ్యి ఇలా ఉంటే మంచిగా ఉంటుండే. అనవసరంగా పోయి ఇప్పుడు ఏం రాకుండా చేసుకుంటు, ఆయన నోట్లో మనం వచ్చుకుండు. 100కి 100% మొత్తానికి రేవంత్ రెడ్డి మాటలు కౌలు రైతులకి రైతులకి పంచాయతీ పెట్టే విధంగా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి? 100% పంచాయతీ పెడితే అందుకుంటే ఆ పంచాయతీలనే ఓట్లతోటి ఆయన ఓడిస్తాం కాంగ్రెస్ పార్టీని. అంతేనా? అంతే.